మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు మన శరీరంలో 500కు పైగా పనులను సక్రమంగా నిర్వర్తించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కాలేయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాధారణంగా కాలేయ వ్యాధులు లివర్ 90% దెబ్బతినేంత వరకు బయటపడవు. అయితే కొన్ని సందర్భాలలో మన శరీరం ఈ వ్యాధి లక్షణాలకు సంబంధించి కొన్ని సంకేతాలను చూపిస్తుంది. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులతో సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల మంది చనిపోతున్నారు. ఆ మరణాలను నివారించడానికి, వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 19న అంతర్జాతీయ కాలేయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే కాలేయ సమస్యలు వచ్చినప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. కడుపులో అసౌకర్యంగా వాంతులు అయ్యే పరిస్థితులు పదే పదే వస్తుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కొన్నిసార్లు మన నోటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. కాలేయ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు అది నోటి దుర్వాసనే అని కొట్టిపడేయకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది. కళ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ ఉండాలి. అవి కొద్దిగా పసుపు రంగులోకి మారినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. చేతులు, కాళ్లలో వాపు రావడం కూడా కాలేయ సమస్యలకు సంకేతాలే. కాలేయ వ్యాధులను గుర్తించి ఆ తర్వాత నయం చేసుకోవడానికి ప్రయత్నించడం కంటే ముందుగానే సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం మానేయాలి. పరిమితికి మించి ఆల్కహాల్ను తీసుకుంటే కాలేయం పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కొవ్వు పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోకూడదు. ప్రతిరోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేస్తుండాలి. పండ్లు, నానబెట్టిన బాదం, ఎర్రబియ్యం తీసుకోవాలి. తినే ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు అధిక మోతాదులో ఉంటే ఈ సమస్యలు తలెత్తవు.